మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కరోనా పేషెంట్స్కు ఉచితంగా మందుల కిట్ సరఫరా చేయడాన్ని కొంతమంది ఆసరాగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. కరోనా కిట్తో పాటు ఓ మందు కూడా తాగాలంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి పిహెచ్సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైడ్ బిజినెస్ స్టార్ట్ మొదలెట్టాడు. ఒక్క బాటిల్ను 3,500 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆరోగ్యం కోసం ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా అప్పో సొప్పో చేసి ఆ కరోనా నయం చేసే బాటిల్ను బాధితులు కొంటున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ క్లినిక్లోని బాటిల్స్లను ఐపల్స్ను వారికి అంటగడుతున్నాడు. వచ్చిన వారికి కరోనా తగ్గిపోవడం ఏమో కానీ డాక్టర్ మందు అమ్ముతూ డబ్బులు మాత్రం భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. దానిని ఖచ్చితంగా తాగాల్సిందేనని డాక్టర్ చెబుతున్నాడని బాధితులు ఆరోపించారు. ఒక్క రూపాయి తక్కువైనా మండిపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలను ఆసరా చేసుకుని డబ్బులు దండుకుంటున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్పై ఉన్నతాధికారులు విచారణ జరిపి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. కృష్ణ, ఏదైతే ఉందో కరోనా పాజిటివ్ బాధితులను ఆదుకేందుకు ప్రభుత్వం కూడా ఈ యొక్క కరోనా కిట్లను కూడా పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది డాక్టర్లు కూడా వారి యొక్క ప్రైవేట్ ధనాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన కిట్తో పాటుగా సిరప్ ను కూడా కొనుగోలు చేయాలని చెప్పి పిహెచ్సి డాక్టర్ సంబంధించినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా సైడ్ బిజినెస్ చేస్తున్నారని చెప్పి ఆ కరోనా బాధితులు కూడా వాపోతున్నారు. ఈ యొక్క ఈ సంఘటన మాత్రం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గంధంపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది కరోనా లక్షణాలు ఉండటంతో ఇదే పిహెచ్సిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా టెస్టులు చేయడంతో పాటుగా కొంతమంది పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏదైతే ఉందో కరోనా బాధితులకు కూడా సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పాల్సినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వారితో కూడా వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ యొక్క బాధితులు కూడా వాపోతున్నారు. ఏదైతుందో ప్రభుత్వం కూడా కరోనా బారిన పడినటువంటి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కిట్ మందులతో పాటు కూడా సిరప్ తాగాలని చెప్పి చెబుతున్నారు. ఒక్క బాటిల్ కూడా దీని కనీస ధర 3,500 నిర్ధారించి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క కరోనా బాధితులు తాగాల్సిందే అని చెప్పి ఈ యొక్క వీరికి డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వీరిపై కూడా ఈ అమ్ముతున్నటువంటి డాక్టర్పై కూడా ఈ యొక్క బాధితులు కూడా మండిపడుతున్నారు. ఏదైతే ఉందో దీనికి ఈ యొక్క పరిస్థితి బాగాలేక డాక్టర్లు చెప్పిన మాటలు చేయలేక అప్పో సపో తెచ్చి ఈ యొక్క కరోనా నయం చేసే బాధలు కొంటున్నారు. అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఇంతటి ప్రైవేట్ క్లినిక్ ఒకటి ఉంది. ఏదైతే ఉందో ఈ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి గార్ల ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ క్లినిక్ ఉంది. అందులో నుంచి ఈ యొక్క బాటిల్స్ కూడా ఐ పల్స్ ఉన్నటువంటి తెచ్చి వీరి యొక్క వీరికి అంటగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రోగులకు మాత్రం ఆ కరోనా నయం కావడం ఏమో కానీ ఈ డాక్టర్ వ్యాపారం మాత్రం 3 పూలు 6 కాలుగా విరాజించమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలోని అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నటువంటి డాక్టర్ రాజేంద్రపై విచారణ జరిపి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నాకు గత 10 డేస్ క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకున్నాం. గంధంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ గారు ఈ సిరప్ ఖచ్చితంగా వాడాలని చెప్పారు. మెడిసిన్ తీసుకుని సిరప్ తీసుకుంటేనే మెడిసిన్ ఇస్తామని కూడా చెప్పారు. తప్పని పరిస్థితి డబ్బులు అప్పు చేసి మరీ డబ్బులు తీసుకుని డాక్టర్ గారు ఇస్తేనే మెడిసిన్ ఇచ్చిండు. 3,500 రూపాయలు తీసుకుంటాం మెడిసిన్కి. ఈ 10 డేస్ నుంచి వాడుతున్నాం. మెడిసిన్స్ 5 డేస్కి కంప్లీట్ అయిపోయినాయి. పెరిగి కంటే ముందే కంప్లీట్ చేసినాం అవి. ఇప్పుడు మెడిసిన్స్ లేవేం లేవు. దయచేసి అర్థం చేసుకో.